సర్వేలు పెడతా ఉంటారు ప్రతి పేపర్లో, ఏం లేదు. ఇప్పుడు సర్వేలు ఏమంటారు, లగడపాటి రాజగోపాల్ గారు సర్వే పెట్టి అద్భుతంగా ఉంటుందని కదా అని చెప్పేది. 1.5 సంవత్సరం క్రితం ఇదే లగడపాటి గారు నా దగ్గరికి వచ్చి పెద్ద కలుసుకున్నాం. ఈరోజు ఆయన చెప్పేది 2 సంవత్సరాల క్రితం మాట. మీరు ఈరోజు కనుక ఎన్నికలు పెడితే ఆయన అన్న మాటలు నాతోటి వాళ్ళ అబ్బాయి పెళ్లికని ముందుకని పిలిచి, ఇప్పుడు దాదాపు 9 నెలలు అవుతున్నాయి ఈ మీటింగ్ జరిగి, కావాలని మీరు లగడపాటి గారిని అడగ చూడండి. మీరు నిజంగా ఈ రోజున కానీ ఉన్న పరిస్థితి మీరు కింగ్ మేకర్ అయ్యే పరిస్థితి ఉంది మీ పార్టీకి. ఎవరు ప్రభుత్వంలోకి రావాలో డిసైడ్ చేయగల కెపాసిటీ ఉంది. ఇంకొక 10 నెలల తర్వాత 16 నెలలతో నేను చెప్పలేను, ఇంకా నాకు తెలియదు. కానీ ఈ రోజుకైతే పరిస్థితి ఉంది. మీరు బలంగా కానీ మీరు ఇండివిజువల్గా వెళ్తే, ఇంక మీ బలం చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు 19 కానీ 24 మీకు ఖచ్చితంగా ఉంటుంది. అది ఆయన చెప్పింది. అంటే మేము 24 అవుతాం 19 అవుతాం అది ఇర్రెలెవెంట్, నాకు అది కాదు ఇష్యూ. మరి తెలుగుదేశం ప్రభుత్వం లగడపాటి గారి సర్వే అని చెప్పి మొన్న చేయించారు, మళ్ళీ ఆయన కాదంటారు. పాపం లగడపాటి గారిని తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఎరికాటంలో పెట్టిందంటే, ఆయనకేదో పాపం పవర్ ఫ్యాక్టరీ ఏదో ఉందో ఎలక్ట్రిసిటీ సప్లై చేసేది. నువ్వు ఈ రిపోర్ట్ ఇస్తే కానీ నీకు అది పవర్ సప్లై తీసుకోవాలనే పరిస్థితుల్లో పెడితే పాపం లగడపాటి గారి పాల్సి వచ్చిందని నాకు అర్థమైన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఆ స్థాయికి కూడా తీసుకెళ్ళిపోతున్నారు సభ్యులను కూడా ఇలా చెప్పమని. నిజంగా నేనేమంటానంటే జనసేన పార్టీకే బలం లేకపోతే, జనసేన పార్టీకి అండ లేకపోతే ముఖ్యమంత్రి గారు అస్సలు మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భయం ఉంది అంటే మనకి బలం ఉందని అర్థం. అలాగే ప్రతి ఒక్కళ్ళు మేము రానివ్వకుండా చూస్తాం, కొల్లేళ్ళు అడుగు పెట్టనివ్వకుండా చూస్తామంటే అంటే మనం ప్రభావితం చేయగల శక్తి ఉందని, అందువల్ల లేదంటే మనం ప్రభావితం చేయ